ఇప్పుడు సమాజంలో చాలా మార్పులే వస్తున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులంటే భయం లేకుండా పోతుంది అనే చెప్పాలి. కూతురి గదిలోకి వెళ్తే అక్కడ కనిపించిన సన్నివేశం ఆ తండ్రి గుండా ఆగిపోవడానికి కారణమైంది. కూతురి గదిలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో చూసి ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడు ఆ తండ్రి. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది తన కూతురే అని తెలిసి ఆ గుండా తట్టుకోలేకపోయింది. అమ్మాయిని వారించలేక అసలు పడక గది దాకా వచ్చిన వ్యవహారాన్ని చూసి తట్టుకోలేక ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు. కన్న కూతురు కామ వాంఛలతో చేసిన పనికి ఓ తండ్రి గుండె చెప్పుడు ఆగిపోయింది. విశ్వనాథ్ సాహో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గడిచిన ఆదివారం రాత్రి వాష్రూమ్ కు వెళ్లేందుకు నిద్రలేచిన విశ్వనాథ్ తన కూతురు పూజ సాహో గదిలో అలికిడి కావడంతో ఎవరో ఉన్నారని వెళ్లి చూశాడు. అక్కడ ఆమె బాయ్ ఫ్రెండ్ ధర్మేందర్ ను చూసి షాక్ అయ్యాడు. ధర్మేందర్ ఎదుటింటి కుర్రాడు. పూజాతో చాలా కాలంగా ఎఫైర్ మెయింటైన్ చేస్తున్న ధర్మేందర్ ఆ రోజు రాత్రి కూడా ఆమె గదికి వచ్చాడు. విశ్వనాథ్ లోపలికి వెళ్లేసరికి ధర్మేందర్ పూజ చాలా సన్నిహితంగా ఉన్నారు. విశ్వనాథ్ ను చూసి కూడా భయపడకుండా ఆయనతో ధర్మేందర్ గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చేసింది. ఈ క్రమంలో మూడో అంతస్తు నుంచి మెట్ల మీద కిందికి దిగబోతుండగా విశ్వనాథ్కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. విశ్వనాథ్ భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేందర్ పరారీలో ఉన్నాడు. అయితే తండ్రి ప్రాణం పోయిందన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేని పూజ జరిగిందేదో జరిగిపోయింది, దానికి నేనేం చేస్తాను అంటూ ప్రశ్నిస్తుంది పోలీసులను. కన్న తండ్రి కంటే సంబంధం పెట్టుకున్న వాడే ఆమెకు ఎక్కువైపోయాడా అంటూ చుట్టుపక్కల వాళ్ళు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమను చులకనగా చూసిన ఈ అమ్మాయికి చట్టం ఎలాంటి శిక్ష విధిస్తే కరెక్ట్ అని మీరనుకుంటున్నారో కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్